అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై అయితే దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి లోక్సభ స్థానాల వారీగా అయితే సమీక్షలు నిర్వహిస్తుంది. జనవరి 3 నుంచి అయితే ఈ సమీక్ష సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. మనం చూసుకున్నట్లయితే జనవరి 3 ఆదిలాబాద్, జనవరి 4 కరీంనగర్, జనవరి 5 చేవెళ్ళ, అలాగే 6 పెద్దపల్లి, 7 నిజామాబాద్, 8 జహీరాబాద్, 9 ఖమ్మం, 10 వరంగల్, 11 మహబూబ్ నగర్, 12 భువనగిరి, 16 నల్గొండ, 17 నాగర్ కర్నూలు అయితే జరిగాయి. అలాగే ఈరోజు అయితే అంటే ఈరోజు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అయితే సమీక్ష సమావేశం అయితే రూపంలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి అయితే ఈ అంటే లోక్సభ నియోజకవర్గంలోని 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అయితే క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ద్వితీయ స్థాయి నేతలు కావచ్చు అయితే బీఆర్ఎస్ భవన్కి వచ్చారు. సో ప్రస్తుతం అయితే లోపల ఆ సమావేశం అయితే కొనసాగుతుంది. అంటే మెదక్ పార్లమెంట్కి సంబంధించి అయితే గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, నర్సాపూర్, అలాగే మెదక్, పటంచెరువు, సో ఈ సంగారెడ్డి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు అయితే వచ్చారు. ప్రస్తుతం అయితే సమావేశం నడుస్తుంది. సో త్వరలోనే ఈ నియోజకవర్గాల స్థాయి సమావేశాలు ముగింపు తర్వాత అంటే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలు గెలిచే విధంగా అయితే బీఆర్ఎస్ అయితే ప్లాన్ చేస్తుంది. అందుకు సంబంధించి అయితే కేటీఆర్ అయితే ముందు నుంచి అయితే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే అయితే వరుస సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. సో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ని ఎలా తట్టుకోవాలి, ఎందుకంటే నేషనల్ పార్టీలే ఉన్నాయి, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, నేషనల్ పార్టీగా ఉన్నాయి. సో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు నేషనల్ వైడ్గానే ప్రజలు అయితే చూస్తారు, కాంగ్రెసా బీజేపీ. సో అక్కడ కానీ బీఆర్ఎస్ ఇక్కడ అంటే ఇండియా కూటమిలో లేదు, అటు ఎన్డీఏ కూటమిలో కూడా లేదు. సో ఈ సిచ్యువేషన్లో అయితే తెలంగాణలో ఎన్ని ఎక్కువ వీలైన ఎక్కువ సీట్లు గెలవాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ రవీంద్రతో శ్రీనివాస్, వండే తెలుగు, హైదరాబాద్.